Are you ready? మన ఒకటో పాయింట్, ఎందుకు చెవులు? ఒకటి, ఎందుకు చెవులు? నాతో పాటు వై ఇయర్స్. ఆర్ యు రెడీ? ఎందుకండి చెవులు? ఏ ఎందుకు చెవులనే కదురుతో గుచ్చాలి? ఏ ఎందుకు చెవులనే కదురుతో గుచ్చాలి? దేవుడు మన శరీరానికి వినబడడానికి దేవుడు ఒక అవయవం ఇచ్చాడు. ఏ అవయవం అది? గడి చెప్పండి. చెవి. ఈ చెవు, ఈ చెవును, ఈ ఇయర్ను దేవుడు మనకు వినడానికి దేవుడు ఏమిచ్చాడు? చెవులను ఇచ్చాడు. ఆయన ఇయర్స్ని ఆయన ఇచ్చాడు, చెవులను ఆయన ఇచ్చాడు. అంటే దానికి అర్థం, యజమానుడు సేవకుని తలుపు దగ్గర తీసుకెళ్ళి కదురుతో గుచ్చగానే ఆయన ఇండైరెక్ట్గా చెప్పే మాట ఏంటంటే, ఇప్పటి నుండి నీ మాట నేను ఆలకిస్తా, నాకంటూ ఒక చిత్తం లేదు, నాకంటూ ఒక ఇష్టం లేదు, నాకంటూ ఒక విల్లు లేదు. నువ్వు ఏం చెప్తే అది నేను వింటా, నువ్వు ఏమి చేయమంటే అది నేను చేస్తా. నాది అన్న ఒక ఇష్టం నాకు లేదు, నీ మాట నేను ఆలకిస్తా, నీ మాట నేను వింటా. ఇప్పటి వరకు ఇష్టం ఉండి ఇష్టం లేక చేశా, ఇప్పటి వరకు అటు ఇటు ఉన్నా, కానీ నా చెవులు కదురుతో గుచ్చిన కానుండి నేను చెప్పేది ఇక నా ఇష్టం కాదు, జరిగేది నీ ఇష్టమే జరుగును గాక. నాట్ మై విల్ బట్ యువర్ విల్. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. నజడిన యేసే నామములో ఈ రోజున మనల్ని కదురుతో గుచ్చలేదు, కానీ వాక్యము అన్న ఈ కదురు నీ హృదయాన్ని గుచ్చింది, నీ చెవులను గుచ్చింది, నీ తలంపులను గుచ్చింది, నీ ఆలోచనలను గుచ్చింది. మనం కూడా తండ్రి అయిన యేసేకి చెప్పేది, నా చిత్తం కాదు నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక, నా ఇంటిలో జరుగును గాక, నా కుటుంబంలో జరుగును గాక, సంఘములో జరుగును గాక, నా పిల్లల్లో జరుగును గాక. ఎప్పుడైతే కదురుతో యజమానుడు గుచ్చుతాడో చెవిని, ఆ రోజు నుండి, ఇప్పుడు కసి మీద ఆమెను అనాలి, ఆ రోజు నుండి 6 సంవత్సరాల వరకు జీవించిన జీవితం ఒక రకం, 7వ సంవత్సరం నుండి ఆయన జీవిస్తున్న జీవితం మరొక రకం. ఇప్పటి వరకు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు, నీ చదువులో ఇష్టానుసారంగా ప్రవర్తించావు, భార్యాభర్తల బతుకులో ఇష్టానుసారంగా ప్రవర్తించావు. ఏ రోజు నుండైతే దేవుని మాటకు నువ్వు లోబడతావో, చీకటికి వెలుగుకి ఎంత తేడానో అక్షరాల నీ బతుకులను చూడబోతున్నా, నీ కుటుంబములను చూడబోతున్నా. ఈరోజు నేను చెప్పన, ఆయన మాట మనల్ని మోసం చేయదు, అన్యాయం చేయదు, పక్క త్రోవ పట్టించదు, నిన్ను ముంచేయదు. ప్రస్తుతం అనిపించినా, నన్ను దారి తప్పించాడు అనిపించినా, అయ్యో మోసపోయానని అనిపించినా, దేవుడు మాట విని బయటకు వచ్చానరా అనుకున్నా, దేవుడు మాట విని బాప్టిజం తీసుకున్నానరా, నా పిల్లలకి పెళ్ళవలేదు నువ్వు అనుకుంటున్నా, దేవుని నమ్మి నిజాయితీగా నిలబడటం వల్ల నేను డబ్బులు సంపాదించలేదు అని నువ్వు అనుకుంటున్నా, నీ కళ్ళారా యజమానుడు చెప్పేది, పాత నిబంధనలు ఉన్న యజమానుడు, 100 ఎకరాలకి భూస్వామి మాత్రమే, నీ నా యజమాని, నీ నా తండ్రి, పరలోకం నాది, భూమి నాది, బంగారం నాది, వెండి నాది, విజయం నాది, ఐశ్వర్యం నాది, ప్రజలు నా వారు, మొత్తం నీ కాళ్ళ దగ్గర తీసుకురాగలడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? హల్లెలూయా. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 6వ వాక్యం, బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార్ద బలునైనను నువ్వు తెమ్మనలేదు. ఈ వాక్యం అందరూ రెడీ? 1 2 3 నాతో పాటు సాక్రిఫైస్. సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్ 48:6, సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ యూ డిడ్ నాట్ డిసైర్, బట్ మై ఇయర్స్ యూ హ్యావ్ ఓపెన్. నా చెవులు తెరిచావు, బర్న్ట్ ఆఫరింగ్స్ అండ్ సిన్ ఆఫరింగ్స్ యూ డిడ్ నాట్ రిక్వైర్. కీర్తన గ్రంథం 40వ కీర్తన 6వ వాక్యం అందరు గట్టిగా, బలులనైనను
నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు నా మాట వినండి నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార్ద బలునైనను నీవు తెమ్మనలేదు. ఈ కీర్తన దావీదు రాశాడు. దావీదు రాశాడు, బలులర్పిస్తున్నాడు, దహన బలులర్పిస్తున్నాడు. తన జీవితం, మురికి జీవితం, పాపిష్టి జీవితం, దరిద్రపు జీవితం, చండాల జీవితం అటువంటిది అన్నాడు. అయ్యా నాకు స్వస్థత లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, నేను బలులర్పిస్తున్నాను, నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా, నేను జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుపోయానయ్యా, నేను జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుపోయా, ఎప్పుడు ఈ ఊబిలో ఇరుక్కుని నశించిపోతానో నాకు తెలియదయ్యా. అటువంటప్పుడు నా చెవులలో నీ వాక్కు నేను విన్నానయ్యా, నీ మాట విన్నానయ్యా, నేను ఒక తీర్మానం తీసుకున్నానయ్యా, ఇక నుండి నీ మాట నేను వింటానని. ఎప్పుడైతే నేను ఆ తీర్మానం తీసుకున్నానో నా తండ్రి నన్ను జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి నా కాళ్ళు బండ మీద ఆయన స్థిరపరిచాడు. ఈరోజు నజడని యేసయ్య నామములో కూరుకుపోయావా, ఊబిలో ఇరుక్కుపోయావా, నజడని యేసయ్య నామములో ఆయన మాట వినడానికి ఒక తీర్మానం తీసుకో, ఆయన మాటకు లోబడడానికి ఒక తీర్మానం తీసుకో. నిన్ను ఆయన జిగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తి బండ మీద ఆయన స్థిరపరుస్తాడు. కీర్తనలు కింద 40వ కీర్తన నాతో పాటు, ఆర్ యూ రెడీ? 1-2, 1, 2, 3, 4, 5, 6 నాతో పాటు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నా శనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి. యేసు నామములు నిన్ను పైకెత్తునుగాక. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయము కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు ఆమెనలేదే వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడనూ లేడు. బలులనైనను నైవేద్యములైనను నువ్వు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహార్ద బలునైనను నువ్వు తెమ్మనలేదు. హల్లెలూయా. తండ్రి నీ మాట విన్నానయ్యా, నా స్థితిని మార్చావయ్యా. ఖచ్చితంగా మొత్తం అయిపోయిన నీవు ఆయన మాట విను, నువ్వు కూడా ఇదే మాట చెప్పొస్తున్నావు. నువ్వు నాకు చేసిన క్రియలు ఆశ్చర్యాలయ్యా. ఈ స్థితికి ఎలా తీసుకొచ్చావో నాకే తెలియట్లేదయ్యా. ఈ బండ మీద నన్ను ఎలా నిలబెట్టావు నాకే తెలియట్లేదయ్యా. నేనైనా ఈ స్థితిలోనికి వచ్చింది, నేనైనా ఈ స్థానంలోనికి వచ్చింది అన్న విధంగా దేవుడు కార్యం చేయనుగాక. వినుట వలన దేని ద్వారా వింటాం మనం? చెవుల ద్వారా. వినుట వలన తెలుగు బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది హియరింగ్, హియరింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడో విన్న వాక్యం కాదు, ఎప్పుడో విన్న వాక్యం ఆ సమస్యలో అప్పుడు నీకు విశ్వాసం పుట్టించింది. ఇప్పుడు సమస్యలో ఉన్నావు, ఇప్పుడునే వాక్యం నీకు విశ్వాసం పుట్టిస్తుంది. హియరింగ్ గట్టి చెప్పండి. ఎప్పుడో నేను వాక్యం విన్నాను అది కాదు, ఇప్పుడు సమస్యలో ఉన్నావు. మొన్న ఎదుర్కొన్న సమస్య కాదు ఈరోజు ఎదుర్కొంటుంది, మొన్న ఎదుర్కొన్న సమస్య కాదు ఈరోజు నువ్వు ఎదుర్కొంటుంది, పోయిన వారం ఎదుర్కొన్న సమస్య కాదు నువ్వు ఎదుర్కొనేది. కానీ ఇప్పుడు ఈ వాక్యం వింటుండగా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగడం మాత్రమే కాదు,
నీ గుండెల్లో ఒక ధైర్యం కలుగుతుంది. ఖచ్చితంగా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నాకు విజయం ఇస్తాడు. అంత మట్టికే కాదు, ఖచ్చితంగా నువ్వు దాన్ని చూసి చేరుతావు. ప్రైజ్ ద లార్డ్.